కావడం జరిగింది. వాళ్ళ యొక్క బేసిక్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని 1 మంత్ లీవ్లో ఉన్నారు వాళ్ళు. ఓకే, వాళ్ళందరూ కూడా మీలాంటి స్టూడెంట్సే, లాస్ట్ ఇయర్ మీలాగా ఈ విధంగా గ్రౌండ్లో కూర్చొని చదువుకున్న వాళ్ళే. వాళ్ళు ఈరోజు ఇండియన్ ఆర్మీలో సెలెక్ట్ అయ్యి ఓకేనా వాళ్ళ యొక్క వారు అనుకున్న డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, వాళ్ళు ఏర్పరచుకున్నది ఏంది, ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ఫోర్స్లో కానీ మొత్తానికి ఒక డిఫెన్స్లో ఉద్యోగం సంపాదించాలనుకొని ఈ తేజస్కు రావడం జరిగింది. వాళ్ళు ఇక్కడ చేరిన తర్వాత ఆ ఉద్యోగ ప్రయత్నంలో 1-2 సార్లు ఫెయిల్యూర్ అయినా కానీ నిరుసాహపడకుండా వాళ్ళు కంటిన్యూగా ప్రయత్నం చేసి 3వ ప్రయత్నంలో ఒక విద్యార్థి, 4వ ప్రయత్నంలో ఒక విద్యార్థి ఉద్యోగాలు సాధించి ఈరోజు వాళ్ళు వాళ్ళ యొక్క డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం జరిగింది. ప్రతి మీటింగ్లో కూడా నేను చెప్పే వర్డ్స్ ఇదే ఉంటుంది, ఓకేనా, లైఫ్లో ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి, ఫెయిల్యూర్స్ని ఒప్పుకున్నప్పుడే మనకు సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఒకేసారి సక్సెస్ రావాలి అంటే ఆ విధంగా కూడా కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కూడా చాలామంది ఎగ్జాంపుల్ ఉన్నారు మనకు. కానీ మనం రెండింటికి రెడీగా ఉన్నప్పుడు ఓకేనా జాబ్ రావడానికి, సక్సెస్ రావడానికి తొందరగా జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, ఒకటే బీ పాజిటివ్. డే 1 ఏ విధంగా ఉన్నామో టిల్ జాబ్ సాధించే వరకు, అంటిల్ జాబ్ మనం రీచ్ అయ్యే వరకు కూడా అదే పాజిటివ్ మైండ్ ఉండాలి. ఓకేనా, లేనిపోని డౌట్స్ అవన్నీ ఏమి ఉండకూడదు. రిటర్న్ ఎగ్జామ్ పాస్ అయితే మెడికల్ ఉంటుంది, ఓకేనా, రిటర్న్ ఎగ్జామ్ పాస్ అయితే పిఎఫ్టీ ఉంటుంది, పిఎఫ్టీ పాస్ అయితే మెడికల్ ఉంటుంది, మెడికల్ పాస్ అయితే మెరిట్ ఆధారంగా జాబ్ రావడం జరుగుతుంది. ఎయిర్ ఫోర్స్లో అయినా నేవీలో అయినా, ఆర్మీలో ఫస్ట్ రన్నింగ్ ఉంటుంది, ఓకేనా, ఎయిర్ ఫోర్స్ నేవీ కోస్ట్ గార్డ్లో ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి మీటింగ్లో మీకు ఈ నోటిఫికేషన్స్ ఏ విధంగా ఉంటాయి, అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, ఎవరికి ఉన్నాయని పూర్తి క్లారిటీ మీకు ఉంది. మీరు చేయాల్సింది హార్డ్ వర్క్ చేయాలి, టైం టేబుల్ని ఫాలో కావాలి, డిసిప్లిన్గా ఉండాలి. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే లెక్చరర్స్ కాంటాక్ట్ కావాలి, నేను కూడా అందుబాటులో ఉంటాను మ్యాక్సిమం కాబట్టి నాకు వచ్చి కలవాలి. ఒకరు ఇండిసిప్లిన్గా చేస్తే మొత్తం డిస్టర్బ్ అవుతుంది, ఒక క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. మీకు ఏదైనా ఏ విషయంలో అయినా కానీ, ఎడ్యుకేషన్ కానీ ఏదైనా ఇబ్బంది అయితే నన్ను వచ్చి కలవాలి. నేను మీకు ది బెస్ట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాను. లాస్ట్ ఇయర్ అంతకుముందు కంటే లాస్ట్ ఇయర్ ఎక్కువ రిజల్ట్ చూపించినాము. నా గోల్ ఏముందంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా ఎక్కువ ఉద్యోగాలు రావాలి. లాస్ట్ ఇయర్ మనకు తేజస్కు 260 మంది విద్యార్థులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మొన్న నేవీలో ఒక 50 మెంబర్స్ మెడికల్స్ అటెండ్ చేయడం జరిగింది, ఎస్ఎస్ఆర్, ఎంఆర్, ఏ అన్ని కేటగిరీలో. అందులో నుంచి రిజల్ట్ వస్తుంది, ఇంకా 260+ ఒక 25-30 మెంబర్స్ వాళ్ళు క్వాలిఫై అవుతారు, అంటే 290 మెంబర్స్ సెలెక్ట్ అవుతున్నారు లాస్ట్ ఇయర్ నుంచి. ఈ ఇయర్ నుంచి ఇంకా ఎక్కువ ఫిగర్, 300+ వచ్చే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాము. సిలబస్ చెప్పడం కానీ, మీకు బుక్స్ ప్రింట్ చేసి ఇవ్వడం కానీ, టైం టేబుల్ షెడ్యూల్ కానీ మేము డైలీ ఆ యాక్టివిటీలో ఉన్నాము. స్టూడెంట్స్ అందరూ కూడా డిసిప్లిన్గా ఉండి మనకు సపోర్ట్ చేస్తే, ఇన్స్టిట్యూట్కు సపోర్ట్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. బెస్ట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు అందరు హ్యాపీగా ఉంటారు. దూర ప్రాంతాల నుంచి, ఎక్కడి నుంచో మీరు ఇక్కడికి రావడం జరిగింది, తెలంగాణ మొత్తం అన్ని జిల్లాల నుంచి మీరు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ని మీరు సద్వినియోగం చేసుకుంటే తప్పకుండా ప్రతి విద్యార్థికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రతిసారి చెప్తా నేను, డిఫెన్స్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, నోటిఫికేషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకసారి కాకపోయినా, 2వసారి కాకపోయినా, 3వసారి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాంపిటేటివ్ సిలబస్ నేర్చుకుంటున్నాం మనము. ప్రతి గవర్నమెంట్ ఉద్యోగానికి ఇదే సిలబస్ ఉంటుంది, ఇదే అర్థమెటిక్ ఉంటుంది, ఇదే రీజనింగ్ ఉంటుంది, ఇదే స్కూల్ మ్యాథ్స్ ఉంటుంది, ఇదే ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది. ఓకేనా, ఎంపీసీ పిల్లలకు ఇంటర్ మ్యాథ్స్, ఇంటర్ ఫిజిక్స్ ఉంటుంది. ఈసారి ఆఫీసర్ జాబ్స్ కూడా మనం ట్రై చేస్తున్నాం, ప్లాన్ చేస్తున్నాం మేము. ఎవరైతే ఆఫీసర్ జాబ్స్కు ఇంట్రెస్ట్గా ఉన్నారో, ఎంపీసీ క్లెవర్ స్టూడెంట్స్ కానీ 90+ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళను కూడా సపరేట్గా డివైడ్ చేసి ఈ హోమ్సిక్ హాలిస్ తర్వాత వాళ్ళకు కూడా యాక్టివిటీ స్టార్ట్ చేసే ఆలోచన కూడా ఉంది మనకు. ఓకేనా, మీరు అన్ని విధాల సపోర్ట్ చేసి డిసిప్లిన్గా ఉంటే మనం ప్రతి నోటిఫికేషన్లో ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ వచ్చే విధంగా ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి మన అకాడమీ నుంచి. ప్రతి స్టూడెంట్ కూడా ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకు బెనిఫిట్ అయ్యే విధంగా, మంచి సబ్జెక్టు ఇచ్చి ఉద్యోగం సాధించే విధంగా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. ఓకేనా.
ఇప్పుడు ఈ ఇద్దరు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ సక్సెస్ ఏ విధంగా రావడం జరిగింది, వాళ్ళు ఏ విధంగా చదువుకున్నారు, గ్రౌండ్ యాక్టివిటీ ఏ విధంగా చేసారు, వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా ఫీల్ అయ్యిండు, ఏ విధంగా ఛాలెంజ్గా తీసుకున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు మీతో షేర్ చేసుకుంటారు. ఒక స్టూడెంట్ మహేందర్ డిసిపల్లి మండల్ నుంచి, అదేవిధంగా ఒక స్టూడెంట్ నాగేపూర్ నైపేడ్ మండల్ మహేష్ ఫ్రమ్ నైపేడ్ మండల్ నిజామాబాద్. మనకు ప్రతి తెలంగాణ ఇప్పుడు 32 జిల్లాల నుంచి ప్రతి ఏరియా నుంచి మన పిల్లలు ఉంటారు, జాబ్ వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ప్రతి మండలం నుంచి కూడా ఉంటారు. దీని అందరికీ ఏంటంటే దీనందరికీ ఒక టీం వర్క్ అన్నట్టు, లెక్చరర్స్ కానీ మీ స్టూడెంట్స్ డిసిప్లిన్గా ఉంటే ఇంకా మనం రాబోయే రోజుల్లో ఎక్కువ రిజల్ట్స్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అంతేనా? ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మహేష్ మాట్లాడతాడు.